రేపు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ. పోలవరంతో సహా రాష్ట్రానికి నిధులపై చర్చించే అవకాశం. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదన్న మిథున్ రెడ్డి. చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ ఎంపీ. భూముల ధరలపై శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ లో రేట్లు భారీగా పెరిగాయన్న మంత్రి. సినిమా టికెట్ల అంశంపై ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తా. సర్కార్కు లేఖ కూడా రాస్తానన్న మోహన్ బాబు. జగన్ది చెత్త ప్రభుత్వం అన్న విష్ణుకుమార్ రాజు. విచిత్ర నిర్ణయాలతో చరిత్రకెక్కుతున్నారు అని విమర్శలు. ఓటీఎస్ పేరుతో జగన్ సర్కార్ దోపిడీ. పేదలకు కట్టిస్తున్నవి పిచ్చుక గుళ్ళు అన్న రామకృష్ణ. కరీంనగర్లో నేడు బండి జాగరణ దీక్ష. జీవో 317కు వ్యతిరేకంగా నిరసన. ఘనంగా అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు. సినీ రాజకీయ ప్రముఖులు హాజరు. 317 జీవో రద్దు చేయాలని టీపీఆర్టీయూ డిమాండ్. ఈ నెల 6 నుంచి ఇందిరాపార్కు దగ్గర దీక్ష. కుమరం భీం జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో దారుణం. పెద్ద పులిని చంపి గోర్లు తలను ఎత్తుకు వెళ్లిన వేటగాళ్లు. ఖమ్మం జిల్లా తల్లాడ దగ్గర బైకు దగ్ధం. వాహనదారుడికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం. విజయనగరం పోలీస్ శాఖలో కలకలం. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆర్ఐ ఆత్మహత్య. ప్రకాశం జిల్లాలో ముందస్తు సంక్రాంతి సంబరాలు. పోయినవారి పొలంలో ఆకట్టుకున్న బండిలాగుడు పోటీలు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల మంద బీభత్సం. రామకుప్పంలో భారీగా పంటలు ధ్వంసం. విశాఖలో మహిళల నిరసనలు. మద్యాన్ని నియంత్రించాలని డిమాండ్. భారత్లో కొత్తగా 27,553 కరోనా కేసులు. 1500 దాటిన ఒమైక్రాన్ బాధితులు. తమిళనాడులో విజృంభిస్తున్న ఒమైక్రాన్. రేపటి నుంచి రాష్ట్రంలో కఠిన ఆంక్షలు. ఎన్నికల్లో గెలిస్తే ఉచిత విద్యుత్ ఇస్తా. సమాజ్వాదీ అధినేత అఖిలేష్ హామీ. మీరట్లో ప్రధాని మోదీ పర్యటన. ధ్యాన్చంద్ స్పోర్ట్స్ వర్సిటీకి శంకుస్థాపన. రేపటి నుంచి భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండో టెస్టు. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న ఇరు జట్లు.